సంక్షేమ పథకం అంటే ఇప్పటి వరకు జరిగింది మళ్ళీ పునరావృతం అనేది జనాల్లో ఒక ఆలోచన. దీనికోసం అంటే నేను అదే అంటున్నానండి, నేను ఏమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు? రైతులకు ఒక నిధి పెడతా అని చెప్పారు, మహిళలకు ఒక నిధి పెడతా అన్నారు. డైరెక్ట్గా ఆయన సంక్షేమ పథకాలని ఆయన కూడా ఖచ్చితంగా ముందుంటారు, సంక్షేమ పథకాలు ఖచ్చితంగా మరి దాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను చెప్తానండి. ఇంకా స్పష్టంగా చెప్పండి. 1800 ఇస్తాను అమ్మ తల్లి తల్లికి వందనంతో తల్లికి వందనం. ఇది అన్ని వర్గాలకి ఇస్తారా లేకపోతే 100 యూనిట్ కరెంట్ బిల్లు వైట్ కార్డు పెడతారా? అంటే నేను అదండి, ఇప్పుడు క్లారిటీ అంటే ఇప్పుడు వరకు ఆయన నిన్న చూసుకుంటే 6 పథకాలు ప్రకటించారు. ఈరోజు అందరికన్నా ఎక్కువ మోసపోయింది మహిళలు, రైతులు, ఇంకా యువకులు. దానికి సంబంధించి వాళ్ళని ప్రత్యేకంగా ఫోకస్ చేసి వాళ్ళకి ఒక హోప్ ఇవ్వడానికి ఆయన తీసుకొచ్చారు. మీరు చెప్పినట్టు ఇంకా డీటెయిల్డ్గా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలతో చర్చించి ఆయనతో వాళ్ళతో డిస్కస్ చేసి ప్రజల దగ్గర నుంచి ఒక మేనిఫెస్టో తయారు చేస్తారు. అవును అవును, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అవునండి, పాలిటిక్స్ అడుగుతున్నా కూడా చెప్తున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన స్కీమ్స్ నే ఆయన డబ్బులు పెంచిస్తున్నాడు కదా. ఆయన కొత్తగా ఆయన తీసుకొచ్చాడు స్కీమ్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నేనేమంటానంటే డీటెయిల్డ్గా చర్చించాలంటే ఇంకా రాబోయే రోజుల్లో చెప్తారు పార్టీ ఏ డైరెక్షన్ ఇస్తుంది, ఖచ్చితంగా పార్టీ చెప్తుంది. నిన్న బ్రీఫ్గా చెప్పండి. సార్ అందరికీ నమస్కారం. ఎక్కడెక్కడ స్టేజ్ పైన స్టేజ్ పైన అంటే నేను అదే అంటున్నాను, గ్యాప్ ఇవ్వండి చెప్తాను. ఈరోజు మరి రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో జరుగుతుందా లేదా మీరే చెప్పండి, ఎక్కడ జరుగుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది. అవును, నేను ఇప్పుడు నేను అదే అంటున్నాను. ఇప్పుడు గతంలో ఒంగోలు వినండి, ఒంగోలులో మహానాడు జరిగింది. నేను ఒంగోలు 7 నియోజకవర్గాలు చేశాను, అంటే నేను ఒంగోలులో పోటీ చేస్తున్నట్ట. ఒంగోలులో లాస్ట్ ఇయర్ మహానాడు జరిగింది, నేను ఒంగోలులో కూడా మరి వేయించాను. మీరు అందరూ అక్కడికి వచ్చారో లేదో నాకు తెలియదు, నేను అక్కడ కూడా ఇచ్చాను. మరి అక్కడ కూడా నేను ఒంగోలులో పోటీ చేస్తున్నట్ట ఖచ్చితంగా లేదండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 40% యూత్కి ఇస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా నేను కూడా యూత్ కేటగిరీలో ఉన్నాను అనుకుంటున్నాను. అంటే నేను ఒకటే చెప్తున్నానండి, ఈరోజు డెడ్ బాడీ డెలివరీ ఇంటికి పంపించే వాళ్ళు రాజకీయాల్లో ఉండొచ్చు, ఈరోజు ఎటువంటి చదువు లేని వాళ్ళు రాజకీయాల్లో ఉండొచ్చు. నేను ఒక వ్యాపారవేత్తని, నేను ఒక సివిల్ ఇంజనీర్ని, నాకు సంస్థలు ఉన్నాయి, నేను మేనేజ్ చేసుకుని వస్తాను, రాజకీయాల్లో సేవ చేద్దామని నేను వస్తున్నాను. నాలాంటి వాడు రాకూడదు అని చెప్పి మీరు చెప్పండి, నేను వెళ్ళిపోతాను నాకేమో చెప్పండి. మీకు డెడ్ బాడీ డెలివరీ పంపించే వాళ్ళని కాదండి డెడ్. నేనేమంటానంటే నేనేమి బాబాయ్ని లేపేయలేదు, నేనేమి డెడ్ బాడీ డెలివరీకి పంపించలేదు, నేనేమి హాస్పిటల్లో దాక్కోలేదు. ప్రజల మధ్యలో ఉండి ప్రజల మధ్యలో నేను తిరుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా మరి పార్టీ ఎక్కడ ఆదేశిస్తే నేను అక్కడ పోటీ చేస్తాను. ఇక్కడ అది కాదు క్వశ్చన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం అనేది ముఖ్యం. ఎందుకంటే ఈ రాష్ట్రం మొత్తం అంధకారంలో వెళ్ళిపోయిన పరిస్థితి. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన చారిత్రాత్మక అవసరం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక యునైటెడ్ ఫ్రంట్ కానీ దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా మరి ఆయన యువకులందరినీ కూడా ప్రోత్సహిస్తారు,
ఇప్పటికే మీరు కానీ చూసుకుంటే నిన్న జరిగిన మానాడులోనే ఫ్రెష్ ఫేసెస్కి అవకాశం ఇవ్వాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి మాలాంటి యువకులకి అందరికి కూడా అవకాశం ఇచ్చి మా అందరితో కూడా మాట్లాడించడం జరిగింది. అది ఇచ్చినంత మాత్రాన నేనేది ఇక్కడ పోటీ చేస్తున్నా అక్కడ పోటీ చేస్తున్నా అని అర్థం కాదు. ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలకు వెయిటేజ్ ఇచ్చి ఎవరికి ఎక్కడ ప్రయారిటీ లేదనేది ఆయనే చూసుకుంటారు. మా దృష్టి అంటే ఎవరు చెప్పారండి వైసీపీ వల్ల? అంటే ఈరోజు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం టికెట్లు ఎవరికి ఇస్తారనేది కాదండి. ఈరోజు ఈ చారిత్రాత్మక సభ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి వేడుకలు. అంటే ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నాం అండి? మనం ఎక్కడ కూర్చున్నాం? వాళ్ళ అంగీకారం లేకుండా మనం ఇక్కడ కూర్చుంటామా? నేను అడుగుతాను మీ అందరినీ. అంటే ఇప్పుడు మరి నా దృష్టికి రాలేదండి, నేను చాలా బిజీగా తిరుగుతా ఉన్నాను గత 20 రోజులుగా. మరి నా దృష్టికి అయితే రాలేదు. బయట నడుస్తుందా? బయట నడినివ్వండి, మనం ఏం చేయలేదండి. నమస్కారం అండి, థ్యాంక్ యూ అండి మీరందరూ, థ్యాంక్ యూ. అంటే పార్టీ పార్టీ ఏ విధంగా చెప్తే అటు వెళ్ళాలండి. ఇప్పుడు మీరు మీరు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నారు? ఈస్ట్ న్యూస్. మీరు ఈస్ట్ న్యూస్ మిమ్మల్ని ఇక్కడే పెట్టారు కదా, మీరు మిమ్మల్ని వైజాగ్ అక్కడ పెట్టలేదు కదా, ఇక్కడ ఆదేశిస్తే ఇక్కడ కదా. ఓ మీరు సీఈఓనా? ఓసారి మా అందరి ధ్యేయము నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి, మళ్ళీ యువకులందరూ బయటికి రావాలి, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి. నేనేమడుగుతున్నానంటే అండి, ఈరోజు నాకు పెద్ద బాధ్యత మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను నగర అలంకరణ చూసుకోమని చెప్పి నాకు దాంట్లో వేసి నేను ముందుకెళ్ళాను. నగర అలంకరణ కమిటీలో నేనే హెడ్ చేశాను వాడు కాబట్టి ఖచ్చితంగా మరి మా అధినాయకుడు ఆదేశించినట్టు నగర అలంకరణ బాధ్యత తీసుకుని రాజమహేంద్రవరంలో మొత్తం తిరగడం జరిగింది. మరి దాన్ని నేను ఇంకేం సమాధానం చెప్పగలుగుతాను? సర్లేండి, అవునవునా, ఖచ్చితంగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నమస్తే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రండి, మీరు మాట్లాడుతున్నారు. పార్టీ ఆదేశించి ఎక్కడో ఇంకోటో 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 ఎక్కడ ఆదేశించి అక్కడ పోటీ చేస్తారు. వైసీపీ వాళ్ళకి ఆరోపణలు చేయడం తప్ప వాళ్ళేం పనిచేయరు, ఎందుకంటే 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇంకో కేవలం వాళ్ళకి మిగిలింది 8 నెలలు. ఈ ఆరోపణలు చేయడం తప్ప వాళ్ళు ఇంకేం చేయలేరు. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. నేను ఒకటే అడుగుతున్నాను, ఏ ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? ఏదైనా ఇండస్ట్రీ ఉందా? ఈరోజు రాజమహేంద్రవరం ఉందండి, వేరేవేమొద్దండి. రాజమహేంద్రవరంలో ఏమైనా డెవలప్మెంట్ ఉందా? ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిందా? గతంలో అనేక మంది హామీలు ఇచ్చారు, పేర్లు చెప్పాను కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతానని చెప్పి చెప్పారు. ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ అని ఇక్కడికి వచ్చిందని చెప్పి మీ అందరిని అడుగుతున్నాను. థ్యాంక్ యూ అండి, అందరికీ సరే. అందరి నమస్తే. పార్టీ మీరు చెప్పండి, పార్టీ ఆదేశంతో ఆయన ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే వాళ్ళు జరిగింది ఏంటంటే, ఇవాళ మనం మహానాడు అన్న నందమూరి తారక రామారావు గారు జన్మ జరిగించేవాడు అడిగి అది కాదు సార్, ఆయన ఎన్నిసార్లు చెప్తున్నారు మీరు దాన్ని సరే అయినా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఏముందో తెలియకుండా నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తాను. ఆయన ఎలా చెప్పగలరు చెప్పండి? ఆశ ఎక్కడైనా ఉండొచ్చు అండి, ఆశ ఉండొచ్చు. మనిషికి ఆశ లేకుండా ఉండే ఆశ ఎక్కడ ఉండొచ్చు? ఆశ ఉంటే చెప్పండి. అవునండి,
ప్రజల ఆశీర్వాదం ఉంటే ఏ వ్యక్తైనా ఈరోజు ప్రజాస్వామ్యం నుంచొచ్చు ఎక్కడ నుంచొచ్చు ఎవరు ఎక్కడ నుంచొచ్చు ఆ ప్రజాస్వామ్యము మనకి రాజ్యాంగం మనకి అవకాశం కల్పించింది ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదం ఉంటే ఎవరు ఎక్కడ నుంచొచ్చు ఎవరు ఎక్కడ గెలవచ్చు అండి దాని నుంచి నేనేం చెప్పను థాంక్యూ